ముందు కాపుల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నూతన చైర్పర్సన్గా ఎన్నికైన రామతీర్థపు మాధవీరాజు వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మతో పాటు కౌన్సిలర్లందరికీ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు సత్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో వేములవాడ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. వేములవాడ పట్టణ సుందరీకరణే తన లక్ష్యమని తెలియజేశారు. అదేవిధంగా మున్నూరు కాపు కళ్యాణ మండప నిర్మాణానికి 12 లక్షల రూపాయల నిధులను విడుదల చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, సంఘ కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ సభ్యులకు మా పురపాలక సంఘ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామం సర్పంచ్పై దాడి చేయడాన్ని మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఖండించారు. అనంతారం గ్రామ సర్పంచ్ చెల్ల నారాయణపై పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని దుండగులు దాడి చేశారు. దీనిపై సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి దాడిని తీవ్రంగా ఖండించారు. సర్పంచ్పై దాడి చేయడం హేయమైన చర్య అని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతిక్షణం పోరాడే వ్యక్తిని కక్షతో దాడి చేయడం సరైంది కాదన్నారు. వెంటనే దుండగులను పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్మశాన వాటిక నిర్మాణానికి స్థల సేకరణ విషయంలో దాడి చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట సర్పంచ్ భాగ్యలక్ష్మి, పెద్దలింగాపూర్ సర్పంచ్ జితేందర్, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ గారిపై మొన్న అనంతారం గ్రామంలో వారిపై దాడి జరిగింది. ఆ దాడిలో కొంతమంది వెనుక ఉండి తనపై దాడి జరిపినట్టు సమాచారం కూడా అందింది.
ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మండలంలో అన్ని గ్రామాల సర్పంచ్లు ఇల్లంతకుంటలో పెద్ద ఎత్తున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్లు అసైన్ ల్యాండ్లు ఉంటాయో ఆ ల్యాండ్లో ఈ శ్మశాన వాటిక కట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో సర్పంచ్ గారు కూడా అక్కడ ల్యాండ్ చూడడం జరిగింది. చూసిన వెంటనే ఎంఆర్ఓ గారు కూడా వచ్చి వాళ్ళు ఎవరైతే ఆ ల్యాండ్ వాళ్ళారో దాన్ని ఫెన్సింగ్ చేసుకొని ఆ ఫెన్సింగ్ చేసుకున్న దాన్ని విషపెట్టి ఆ పక్క ఉన్న దానిలో తవ్వదీయడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు కూడా మార్కౌట్ ఇచ్చి ఈ తవ్వ పెట్టుకొని సర్పంచ్ సభ అని చెప్పిన తర్వాత గౌరవ సర్పంచ్ గారు అక్కడ ఉండి పని చేపిస్తున్న క్రమంలో కొంతమంది వెనకాలండి తనపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక గ్రామంలో ప్రథమ ప్రౌఢుడైనటువంటి గ్రామ సర్పంచ్ మీదే దాడి జరిగితే ఈరోజు ఆ సర్పంచ్ గ్రామ ప్రజలకు భరోసా అనేది ఉండదు. కాబట్టి దయచేసి ఇంకోసారి ఇలాంటి పునరావృతం కావద్దు. దీన్ని చాలా వరకు మేము ముందుకు తీసుకెళ్తాం. ఇంకోటి ఏంటంటే చట్టపరమైన చర్యలు కూడా ఎస్ఐ గారు కూడా దాని మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీన్ని ఇలాగే ఇంకొకసారి మాత్రం రిపీట్ అయితే మాత్రం మా సర్పంచ్ అందరం కూడా దేనికైనా ముందుకు పోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు చల్లనారాయణ గారి దాడిని నిరసిస్తూ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ అంటారు. అలాంటి సర్పంచులపై దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. అభివృద్ధి విషయంలోని సర్పంచులు ముందుండి పనిచేసే వాటికి ప్రజలు వాటిని పాతకక్షలు మనసులో పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టి గ్రామ అభివృద్ధికి ఆటంకాలు కలిగజేస్తూ సర్పంచులపై దాడికి దిగడం అవమానకరం. అలాంటి వాటిని ఖండిస్తూ మళ్ళీసారి చేయకుండా ఉండాలి. విద్యుత్ ఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన ఇల్లంతకుండ మండలం కందికట్కూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మండలంలోని కందికట్కూర్ గ్రామంలో ముత్యం అంజవ్వ అనే మహిళ వేకోజామున బహిర్భూమికి వెళ్లగా విద్యుత్ స్తంభం నుంచి తెగిపడిన వైరు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు ఒంటరి మహిళ కావడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తుంది. గతంలో మృతురాలి సోదరుడు మృతి చెందగా ఇప్పుడు సోదరి కూడా మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని దీనిపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరారు.